మాజీ విప్ కూన రవికుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఆగస్టు 28 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన రవికుమార్ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరిభుజ్జులి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులను బెదిరించిన కేసులో రవిపై కేసు నమోదైంది. కేసులో కూన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మాజీ విప్ కూన రవికుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఆగస్టు 28 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కూన రవికుమార్. సరిభుజ్జిలి మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులను బెదిరించిన కేసులో కూన రవిపై కేసు నమోదైంది. కేసులో కూన ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీనిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూన రవికుమార్ను అరెస్ట్ చేస్తారా, కూన రవికుమార్ అజ్ఞాతం వీడి బయటకు వస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు ఫోన్ లైన్లో. రవిచంద్ర, కూన రవికుమార్ బయటికి వచ్చినట్టేనా అజ్ఞాతం వీడి? అఫ్ కోర్స్ బెయిల్ పిటిషన్ కూడా వాయిదా పడిన నేపథ్యంలో ఆయన విధులు ఆటంకం కలిగించారనే సెక్టర్ కింద కూడా కేసు నమోదు చేశారు. దాన్ని గమనించి కొనరే కుమార్ గత నెల 28 దాని నుంచి కూడా అజ్ఞాతంలో వెళ్ళారు, ఎవరికి కనిపించలేదు అంటే కూడా పోలీసులు అష్టంగా ఉండడం జరుగుతారు. దానికి సంబంధించి ఇవాళ హైకోర్టులో కొనరేపు బెయిల్ కోసం పిటిషన్ లాగా దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ అయితే మాత్రం కోర్టు యాక్సెప్ట్ చేసి దీని మీద వాద ప్రతివాదాలు అనేది చేశారంటూ కూడా కోర్టు రేపటికి వాదే వేసింది. రైట్ రవి, థ్యాంక్ యూ.